మాస్ మహారాజ్ రవితేజ కొత్త చిత్రం ధమాక థియేటర్స్ లో బొమ్మబడింది ఈ సినిమాతో రవితేజ కంబ్యాక్ ఇచ్చారా ఇట్టు కొట్టారా లేదో తెలుసుకుందాం పదండి రవితేజ రెండు ఫ్లాప్స్ తర్వాత ధమాక అడుగుపెట్టింది కానీ సినిమా బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లో జరిగింది సినిమా స్టోరీ ఓ లైన్ లో చెప్పాలంటే విదేశాల నుండి ఆనంద చక్రవర్తి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాక కంపెనీలు 1000 ఉద్యోగాలు కల్పించాలి అనుకుంటారు అయితే మరొక పక్క కంపెనీ వారు దీనికి సరిగ్గా ఒప్పుకోరు మరొక పక్క ఏమవుతుందంటే ఏ ఉద్యోగము లేని ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా స్వామిగా పాత్రలు కనిపిస్తారు రెండు పాత్రలు రవితేజ ధమాక చిత్రంలో నటించడం జరిగింది ఇద్దరికి కూడా ఉద్యోగం అనేది సమస్యగా చూపిస్తారు ఓ డబ్బున్న వ్యక్తి ఓ పేదవాడు ఒకే సమస్యను ఎలా డీల్ చేశారు అన్నది సినిమా స్టోరీ పాయింట్ శ్రీలీల పాత్రని క్యారెక్టర్ను కొంచెం కన్ఫ్యూజ్ గా రాసుకున్నారు అనిపించింది సినిమా ఫస్ట్ అప్ కొన్ని కామెడీ సీన్స్ తో మాస్ మహారాజ సాంగ్ తో ఇలా పాటలతో మరీ సూపర్ అనలేం కానీ పర్వాలేదు అనిపించే విధంగా డీసెంట్ గా ఫస్ట్ అప్ అయితే సాగిపోతుంది ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది సెకండ్ అప్ స్టార్ట్ కాగా ఫస్ట్ అప్ ని మించిపోయే విధంగా సెకండ్ అప్ ఉందని చెప్పాలి రవితేజకు సరైన సీన్లు అయితే పడ్డాయి హిలేరియస్ గా పంజులతో అలరించారు రవితేజ రవితేజ కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి ఎప్పటిలానే మరొక పక్క ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ గా చిన్న మెసేజ్ కూడా ఉంటుంది ఈ సినిమాలో రవితేజ ఎనర్జీ మెయిన్ హైలైట్ అని చెప్పాలి ఈ సినిమా సాంగ్స్ ఇచ్చిన భీమ్ సిసిరిలో అదిరిపోయే విధంగా బీజిఎం ఇచ్చి పడేశారు జింతాక దండకడియల్ సాంగ్ అయితే ఫుల్ మాస్ జాతర అని చెప్పాలి థియేటర్ మొత్తం కూడా మోత మోగిపోతున్నాయి దండకడియల్ సాంగ్ లో రవితేజ లెగ్ అయితే ఇంజురీ అయిందట 16 కుట్లు పడినా సరే రవితేజ అంత ఎనర్జీతో డాన్స్ చేయడం అంటే ఆసామాసి విషయం అయితే కాదని చెప్పాలి రవితేజ వర్క్ డెడికేషన్ అలా ఉంటుంది మరి ఈ సినిమాలో నటించిన రవితేజ శ్రీలీల పేరు అయితే బాగానే ఉంది సినిమాలో మెయిన్ రోల్స్ అయిన జయరామ్ సచిన్ కేడ్కర్ తనకెళ్ళబరిని రావు రమేష్ ఆలి ఆలి రవితేజ కాంబో అయితే ఎప్పట్లనే సూపర్ హిట్ కాంబో అని చెప్పాలి అలరించారు బాగానే ఒక మాటలో చెప్పాలంటే సినిమా ఎలా ఉంది అంటే రొటీన్ స్టోరీ అని చాలా రివ్యూలు అయితే వినిపిస్తాయి కానీ తిరునదర నెక్కిన సినిమాలన్నీ కూడా రొటీన్ స్టోరీ లైన్తో వచ్చిన సినిమాలే కానీ ఆకట్టుకుంటాయి అలానే ధమాక చిత్రం కూడా రొటీన్ స్టోరీ పాయింట్ తో వచ్చింది కానీ రవితేజ కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి ఈ సినిమా ఆకట్టుకోవడం పక్క ఈ సినిమా అయితే బాగుంది బోర్ అయితే పెద్దగా కొట్టించదు ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సాగా సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో ఉంటుంది ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 3.25/5 ఇట్టు కొట్టేశారా భయ్ అంటే రవితేజ ఇట్టు కొట్టారంటే ఇట్టు కొట్టారు నో డౌట్ సినిమా పక్కాగా ఆడేస్తుంది అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ వీడియోని అందరికీ